ఉంటుంది ఉంటుంది సరే ఊపిరి పీల్చుకోదా ఆరు నెలలు ఆరు నెలలు కదా నన్ను సదాయించింది ఉక్కు పాదం కింద నలిపితే కదా నేను ఇట్లా బతికి బట్టగట్టింది వంద శాతం చేస్తా నాకు ఒక మంచి పని ఏం జరిగిందంటే వాస్తవంగా నేనే ఆర్థిక మంత్రికి ఉన్నాడే అన్నీ చేసుకున్నాను మీరు చూసిండ్రు మా రోడ్డు ఎట్లున్నాయి మా ఫోర్ లేన్ రోడ్డు ఎట్లున్నాయి నువ్వు చిన్న చిన్న గ్రామాలకు పోతే కూడా ఎట్లా డబుల్ రోడ్లు ఉన్నాయి 10 మినిట్స్ రోడ్లు ఉన్నాయి మేమంతా చూసిండ్రు అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా చెక్ డ్యామ్ కట్టింది నేనే అన్ని అన్ని విషయాలు 100% మహిళా సంఘ భవనాలు ఇచ్చిన మేము భూములు లేక జాగా లేక కట్టుకోలే 100% గ్రామ పంచాయతీ బిల్డింగ్లు 100% మహిళా సంఘ భవనాలు ఇట్లా మీరు చూడండి జమ్మిగుడ్లో కట్టుకున్న హాస్పిటల్ ఏంది మేము ముజరావాలో కట్టిన హాస్పిటల్ ఏంది కమలాపూర్లో కట్టిన హాస్పిటల్ ఏంది వేణువెంకట కట్టిన హాస్పిటల్ ఏంది చల్లూరులో కట్టిన హాస్పిటల్ ఏంది అన్ని అవి హాస్పిటల్ కావచ్చు స్కూల్ భవనాలు కావచ్చు మీరు పోతారు ఆ గుడు దుబ్బల మీద మా ఇంత గొప్ప కనబడుతుంది అదొక హబ్ లెక్క అన్ని అయినాయి ఇక నాకు ఏం మిగిల్చిందంటే మా కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం తిరుగుబిడ్డ అని చెప్పి చెప్పి పక్కా తిరుగుతా ఇప్పటికే నేను డిమాండ్ పెట్టినా మీకు తెలుసు నేను ప్రకటించినా కూడా సిద్దిపేటలో పోయి ప్రకటించిన మీరు దుబ్బాకలపై ప్రకటించిన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్లో ఎట్లయితే దళిత బంధు ఇచ్చినామో అదే పద్ధతులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను కానీ ఒక్కటి నాకు ఎక్కడో నచ్చంది ఎక్కడ అంటే మేము ఒక వ్యతిరేకించినాం రైతు బంధు ఇస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు మీరు ఇవ్వకండి బెంజ్ కార్లలో వచ్చే వాళ్లకు 100 ఎకరాలు కలిగిన వాళ్లకు భూములు లీజుకి ఇచ్చి వాళ్ళు ఎక్కడో ఉండే వాళ్లకు మీరు ఇవ్వకండి అని చెప్పారు మీకు తెలుసు ఇస్తుంది స్వయంగా ఈ జిల్లాలో మాజీ ఎంపీ గారి తండ్రి ఫోన్ చేసి చెప్పిండు మా ఊరి పేరు ఏదో ఉంది ఇక్కడ ఇక్కడే వర్ధన్నపేట కాన్సెస్ అడుగుండి మీరు ఏ నెలకు గుట్టలకు సాగు కాని భూములకు కూడా ఇచ్చిండు ఇవ్వద్దని చెప్పారు దీని పేరే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఈ పేరు దీని రైతు బంధు పేరు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు భూమి దున్నేవాడు ఇన్వెస్ట్ చేస్తాడు కానీ లీజుకి ఇచ్చిన భూమి దున్నుతాడా ఎక్కడో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడో ఉన్న ఒక కాంట్రాక్టరు ఈ భూమిని ఒక సోషల్ స్టేటస్గా భావించి ఇది అమ్ముకుంటే ఏమవుతుందని చెప్పి పెట్టుకొని ఎక్కడో కౌలుకి ఇచ్చిపోతే ఆయన కూడా నువ్వు రైతు బంధు ఇస్తున్నావు అంటే ఈజ్ ఇట్ ఫేర్ గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ ఈ డిమార్కేషన్ లేదా తెలుగుదేశం కార్డు ఎందుకు ఇస్తున్నావు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు కళ్యాణ్ లక్ష్మి వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ఇట్ ఇక్కడ భారతదేశ చరిత్రలో ప్రభుత్వాలు పేదల కోసం ఉన్నాయా ప్రభుత్వాలు ఉన్న కోసం ఉన్న వాళ్ళ కోసమే నువ్వు గక్కడే తెలుస్తుంది కేసీఆర్ యొక్క గొప్పతనం ఏందో మేధా సంపత్తి ఏంది మనం తిరుగుతుండొచ్చు ఎంత పోతుందా 3% పోతుందా 2% పోతుందా కాదు కానీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏదో తెలుస్తుంది దీని మీద ప్రభుత్వం యొక్క నైజమే తెలుస్తుంది దీని మీద కానీ దబాయిస్తాడు ఆయన ఇది 3% కూడా లేదు 5% కూడా లేదు నో సారీ రెండోది ఇప్పుడు దళితులకు కూడా ఇచ్చే దళిత బంధు ఉద్యోగులు ఇస్తావా గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ వాట్ ఫర్ హూమ్ గవర్నమెంట్ స్కీమ్స్ నిరుద్యోగ పిల్లల కోసం పెడతాం పేదవాళ్ళ కోసం పెడతాం సొంతంగా చేసుకునే శక్తి లేదు కాబట్టి వాళ్ళకు ఆశ్రయిత అని చెప్పి పెడతావు అరే తల్లి తండ్రికి ఉంటుందా 4 పిల్లలు ఉంటే పేదవాడు ఉండడు ఆ కొడుకు పక్షాన ఉంటాడు తల్లిదండ్రి ఆ సామాజిక స్పృహ ఈ ముఖ్యమంత్రి లేదనడానికి ఇవాళ దళిత బంధువులు కూడా నీ ఉద్యోగులు ఇస్తావా మీరు చెప్పినారు 2 లక్ష కోట్ల రూపీస్ 2 లక్షల కోట్లు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు నికార్స్గా దళిత బంధు కోసం పెట్టినా కూడా 40 సంవత్సరాలు పడుతుంది దళిత బంధు అమలు కావాలంటే ఒకవేళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన జీతభత్యాలు అప్పులకు వడ్డీలు అసలు పోగా ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 56,000 కోట్ల రూపాయలు అప్పుల కోసమే పోతాయి తెలుసా మీకు 45,000 కోట్ల రూపాయలు జీతభత్యాల కోసం పోతే తెలుసా ఈ రెండు పుట్ టుగెదర్ 1,00,000 కోట్లు మీ బడ్జెట్ ఎంత ఇవన్నీ ఎవరు చెప్తావు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎడ్డోళ్ళు కోవిలకు తెలివి ఉంది అనుకుంటారు తెలివి లేకుంటారా తెలివి లేకపోతే తెలంగాణకు ఒక కొట్లాడిరా ఇవాళ
దళిత బంధులో కూడా నిజంగా నిజాయితీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి. ఇంకా నిజంగానే నువ్వు ఇచ్చేస్తే స్టేట్ ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు, ఓకే. ఎవరికి? ఇంకా భర్తలు చనిపోయి చిన్నపిల్లలు వేసుకొని తల్లిగారింటి కాడ వెళ్ళగొడితే, అత్తగారింటి కాడ ఆస్తులు లేకపోతే కిరాయి కొంపలలో ఉండి ఇళ్ళల్లో బోళ్ళు బాసలతో బతికేటువంటి వాళ్ళు ఉంటారు. కన్న బిడ్డల్ని నమ్ముకొని కడప నిండా అన్నం పెట్టాలని వీళ్ళని బాగుపడాలని చెప్పి త్యాగం చేసేటువంటి ఆడబిడ్డకి ఇవ్వు. నీకు దమ్ముంటే పేదరికానికి కులం ఉంటుందా? వీళ్ళకంటే కూడా దీనంగా బతికేటువంటి సంచార జాతులు ఉంటారు. గుడిసెలు వేసుకొని ఎలుకలు పట్టుకొని తినేటోళ్ళు, పాములు పట్టుకుంటోళ్ళు, పిల్లులు పట్టుకొని తింటోళ్ళు కనబడదా నీకు? పెద్దమ్మలళ్ళు ఈ కులాలను కూడా అడుక్కొని తినేసే ఆస్తిత కులాలు ఉంటాయి. వాళ్ళు సింధులు కావచ్చు, ఇవ్వు వాళ్ళకు. ఎస్టీలు ఉంటారు చాలామంది, ఆడపిల్లలు నమ్ముకొని బతున్నారు, వాళ్ళకి ఇవ్వు. పేదరికాని కులంతో సంబంధం ఉంటుందా? నా దగ్గర ఒక ఎల్బాక్ అనే గ్రామం ఉంటుంది, వైశ్య కుటుంబం. తినడం తిండిలేదని చెప్పి ఏడిచినప్పుడు స్పందించిపోయినాడు. ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసుకొని పోయిండు వాళ్ళు. వాళ్ళు కేవలం పెన్షన్మే బతారు, ఒక 2000 రూపాయల పెన్షన్మే బతారు. గుంటూరు భూమి లేదు, ఉంటారు వాళ్ళు. గట్లాటోళ్ళకి ఇవ్వు. కానీ తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా వినమ్రంగా. నేను ఏదో కోపంతో నా కేసీఆర్ మీద కోపంతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుందల్లా సిస్టమ్ ఏంది అని అడుగుతున్నాను. నేను సిస్టమ్ ఏంది? ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఉండాలి, ఏం సోయి ఉండాలి, ఏ కాన్సెప్ట్ ఉండాలి క్లారిఫై చేసుకో. రాజు దాచుకుంటే దెబ్బలు ఎక్కువదా? నువ్వు రాజు కావచ్చు, నీ దగ్గర లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ఉన్నవాడికి ఇక్కడ ట్రబుల్ షూటరే డబ్బులు పంచు. ఆయన నమ్మకం అంతా ఆయన నాలుగు పనులు చేసిన వదిలేవాళ్ళు. ఈ ట్రబుల్ షూటర్ చేసే పని ఏదో తెలుసా? మద్యం ఎట్లా పంచచ్చో మంచిగా నేర్పిండి, డబ్బులు ఎట్లా ప్యాక్ చేయొచ్చో, డబ్బులు ఎట్లా ప్యాక్ చేయొచ్చో, ప్యాక్ చేసిన డబ్బులు ఎట్లా ప్రజలకు పంచచ్చో నేర్పిండి. మూడు, ఎట్లా బెదిరించవచ్చో, ఎట్లా ప్రమాణం చేయించవచ్చో గుళ్ళ మీద, అది నేర్పిండి. ట్రబుల్ షూటర్ కాదా నువ్వు? ఈ పని చేస్తూ నేను ఒకటి మొన్న చెప్పినాను, మీకు ఐడియా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు ఒక మంచి పని ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాం, తప్పుడు తప్పేముంది చెప్తాం మేము. ఈ దేశం ఎన్నాటికైనా ఏనాటికైనా వ్యవసాయక దేశమే. గ్రామాలలో 60% ప్రజలు బతుకుతున్నారు. వాళ్ళు వేరు వేరు కులాలు కావచ్చు కాక, కానీ అందరికీ అన్నం పెట్టేది భూమే. కరువు వస్తే బట్టల దుకాణం నడవదు, కరువు వస్తే బంగారం దుకాణం నడవదు, కరువు వస్తే పెళ్ళిళ్ళు కావు. మీకు తెలుసో తెలియదో, మీరు గ్రామాలలో ఉన్న వాళ్ళు చెప్తున్నాడే. పంటలు పండితే ఉండేటువంటి కళ గ్రామాలలో పంటలు పండకపోతే ఉండదు, విషాదం ఉంటుంది. అందుకనే ఈ దేశంలో ఎన్ని కంప్యూటర్ వ్యవస్థలు వచ్చినా, ఎంత ఇండస్ట్రీస్ వచ్చినా, ఇప్పటికీ మెజారిటీ ప్రజానీకానికి అక్కడ చేర్చుకునేది భూతల్లి మాత్రమే అని చెప్పి ఉత్తరం చెప్తానే నేను. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇట్ ఎవ్రీవే. మధ్యప్రదేశ్ పో, మహారాష్ట్ర పో, ఇవాళ ఈ దేశం ఎక్కడైనా పో. మన ఏదో సోవియట్ రష్యాలాగా ఏదో ఆయుధాలు ఉత్పత్తి చేసి బతికే రాష్ట్ర దేశం కాదు ఇది. మనది భారతదేశం 100% మా స్థలాలు అవసరం ఉన్నప్పుడు మా అనుభవం ఉంటే తప్పకుండా చెప్తాం, ఎందుకు చెప్పండి.